వెల్కమ్ టు రాజనీతి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారట. తన మాటను ఖాతరు చేయనందుకు ఆయన మండిపడుతున్నారు. ఒంగోలు ఎంపీ సీటు విషయంలో తనకు తెలియకుండా విజయవాడకు పిలిపించి మాగుంట శ్రీనివాసులరెడ్డితో మాట్లాడిన విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి చివాట్లు పెట్టారు. మాగుంట శ్రీనివాసులరెడ్డి తన గడప తొక్కితే ఊరుకోనని హెచ్చరించారు. జగన్ ఆగ్రహానికి వైసీపీ నేతలు బిత్తరపోయారంట. 2019 ఎన్నికలకు ముందు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలేసి వైసీపీలో చేరారు. ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానాన్ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మాగుంట మద్యం వ్యాపారాన్ని దెబ్బతీశారు. మాగుంట కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాలను విడుదల చేయకుండా ఆపేశారు. దీంతో మాగుంట వ్యాపార పరంగా కొంత ఇబ్బంది పడ్డారు. రాజకీయాలకు అతీతంగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం మాగుంట శ్రీనివాసులరెడ్డికి ముందు నుంచి అలవాటు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, పవన్ కళ్యాణ్ ఇట్లా చాలామంది నాయకులతో, జాతీయ స్థాయిలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కంటకింపుగా మారింది. ఇప్పుడు టిక్కెట్ల వ్యవహారం తెర మీదకు రావడంతో మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలంటే 180 కోట్లు డిపాజిట్ చేయాలని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను వ్యక్తిగతంగా తిట్టాలని ఆయన కండిషన్ పెట్టారు. దీంతో బిత్తరపోయిన మాగుంట తాను ఎప్పుడూ ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదని, టికెట్ కోసం వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోలేనని చెప్పారు. ఈ డిపాజిట్లు, ఈ తిట్ల వ్యవహారం మొత్తం మీడియాలో వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏమడిగారు, ఈయనేమన్నారు, ఇవన్నీ కూడా మీడియాలో వచ్చేసింది. దీంతో మాగుంటే మీడియాకు లీక్ చేశారన్న అభిప్రాయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. టిక్కెట్ కాదు కదా, అతనితో మాట్లాడారంటేనే ఊరుకోనని చెప్పి పార్టీ నేతలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, ఇప్పుడు నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి కూడా చంద్రబాబుతో పాటు మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా తిడితేనే నీకు మళ్ళీ టిక్కెట్ ఇస్తానని చెప్పి కబురు పంపారు. అలా అయితే టిక్కెట్ ఇస్తాము, లేకపోతే ఇవ్వమని షరతు పెట్టేశారు. దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మనం. ఇక ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట బదులుగా సీఎం బాబాయ్ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని బరిలోకి దించే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ నిర్ణయం మీద ఒంగోలుకే చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంటనే బరిలోకి దింపాలని బాలినేని కోరుతున్నారు. అలా అయితేనే తాను కూడా పోటీ చేస్తాను అసెంబ్లీకి అని చెప్పి ఆయన షరతు పెట్టారు. ఇప్పుడు పైగా వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంట ఉంది. కాబట్టి వైవీ సుబ్బారెడ్డి కుమారుణ్ణి బాలినేని అంగీకరించే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, చీరాల మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల విషయంలో గందరగోళం ఏర్పడింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.